జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. లేకుండా కొడతా మా బావకు నచ్చింది పే, అది ఏ జరుగుని పే, ఎప్పర్రా మీరు అంత జరుగుని పే జరు నీ అంత చూస్తామే అయిపోయినా ఇక రోజు లెక్క పెట్టుకో. ప్రదీప్ గడ్ ఓకే, కానీ న్యూట్రల్ గా డెసిషన్ న్యూట్రల్లోనే ఉంది. అరే సాయిగా, మనం రిస్క్ తీసుకున్నామేమో. దాని గడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు రా. నేను రెడీ అయినా బాబా, రెడీ అయినా. ఖచ్చితంగా పని అయింది బావా. ఏం పని అవడం ఏమో, మూడు రోజులు తిప్పుతున్నావు. అది కాదు బావా, ఇవాళ మన ఇంటి ముందు ఓ బుడ్డ బుక్కలోడు వచ్చి ఏదేదో చెప్పింది బావా, అర్థం కాలేదు. కానీ ఇలా ఖచ్చితంగా పని అయింది బావా. అంతే అంటవా? బాబా ఇదే బావా, ఇదే
బాబా ఇటో రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడేంట్రే వస్తుంది బాబు వస్తుందా ఎప్పుడు రే వస్తుంది బాబా ఒక్క 5 మినిట్స్ ఓపిక కన్నె బావా అందమైన ఆడది బావా అప్సరస కంటే అందంగా ఉంటుంది కన్నె బావా ఈ మట్టి రోడ్డు మీదకి వెళ్ళే బొడ్డు కింద చీర కట్టి ఇలా ఒయ్యరంగా ఒంపులు తిప్పుతూ అదిగో ఆ తార్ రోడ్డు మీదకి వెళ్ళి 7:30 వస్తుంది బావా అందుకే ఈ అడ్డ రోడ్డు మీద అడ్డంగా అడ్డేశాం కన్న బావా 3వ రోజులా తీసుకురావడం చెత్త నా కొడక బావా ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయి బావా అదే నీ పక్కకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది కన్న బావా అవు అది టైంకి రాకపోతే నీకు రేంజ్ లో ఉంటుంది రే అలాగే బావా కన్న బావా ఇక నీ రేంజ్ గ్రేపులు వద్దు బావా ఏ పిఆర్ఎఫ్ఏ పిఆర్ఎఫ్ అంటే ఏంట్రా పర్మనెంట్ రెసిడెన్షియల్ ఫ్యామిలీ బావా ప్రపంచమే ఓ యుద్ధ రంగం ప్రతి క్షణం పోరాటమే పట్టుదలే నిన్ను ముందుకు నడిపే సైన్యమే ప్రభంజనం లా మార్పు కోసం మనిషి పడే పెను యాతనే నిరంతరం మన ప్రయత్నం ఉంటే సాధ్యమే వన్ డే చూపిస్తుంది విక్టరీ వన్ డే రాసేస్తుంది హిస్టరీ వన్ డే ఇక కాదు రా మిస్టరీ వన్ డే చూపిస్తుంది విక్టరీ వన్ డే రాసేస్తుంది హిస్టరీ One day, ikka kaadu ra mystery. Yeah! Venu varadani thana gata maduku Chiru chinukuni chupistundi మెరిసేటి మణి చరితడుగు నాడు వేళ లేని మట్టి నంది తక్షణమే కావాలంటే చేరేది కాదురా గెలుపు సాటి ఎరుగని సాధన ఉంటే ఒక రోజు చూపు మలుపు వన్ డే చూపిస్తుంది విక్టరీ వన్ డే రాసేస్తుంది హిస్టరీ వన్ డే ఇక కాదురా మిస్టరీ వన్ డే చూపిస్తుంది విక్టరీ వన్ డే రాసేస్తుంది హిస్టరీ వన్ డే ఇక కాదురా మిస్టరీ అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగులం కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య మరో ముఖ్య విషయం అన్నయ్య ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య ఇక వర్జకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చనయ్య ఇక రావుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పిక్ అప్ అవుతాం అన్నయ్య మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు అన్నయ్య నీలో ముందు కదరా నిర్భయంగా ఉండొచ్చు అంత లేదన్నయ్య శని శని అన్నయ్య మరో ముఖ్య విషయం ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయట తీయకూడదు
మరి తప్పనిసరి పరిస్థితుల్లోరా. శాస్త్రపరంగా ఈరోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. చెట్టు ముద్దు కంట అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరం? కాకిలా కర్రీగా ఉన్నావు నువ్వు. పెద్ద అడగున్నావు ఏంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంగు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిని. ఆ బొంగులో బామ్మర్దివిలే బొంగ. నా బ్యాక్గ్రౌండ్ బలం ఏంటి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బైసరుల దగ్గర చూపించుకో అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో, ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషన్? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. ఆహా, మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. ఒక ఇలా పెట్టడం కాదు, ఇంకా చెప్తా విను. మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచి ఇస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? తెలీదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా సిఐ అడిగి పోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయంలో బయటపోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పి నా టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపరూప్. కబర్చాయాలా
తీసుకెళ్లి కట్టండి సాలగాడిని. ఈ టైంలో తెలిసిన ఒక్కడు కూడా లిఫ్ట్ ఎప్పుడన్నా రాకపోవడం. విని హ్యాండిల్ చేయడం కష్టం రా. ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బాంబర్ది అప్రూపుగాడు, వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడరా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే? మన చేతికి మట్టి అంటకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం, దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. హలో, లేచావారా? లేకపోతే ఎట్లారా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలు మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. ఇప్పుడే చంద్రాగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శరత్ గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైపు రా. నాదేమో నేతాజీ రాదంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి రా. బొమ్మారెడ్డికి మ్యాటర్ తెలిసిందా? అదే డౌట్, అందుకే నీకు అప్డేట్. డౌటు రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్ చేసుకున్నంత ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొత్తుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఉంటద్ద పోకడా, నాకేమో వాళ్ళంతా దొరదా. నా అడ్వైజ్లు ఏమో అక్కర్లేదంటాడు. వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా చెప్పాను. రే శరత్ గా నువ్వా? ఇప్పుడే రా, అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను. ఓపెన్గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ రా. సొల్లాబ్, ఎన్నింటికి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చే. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే, కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేండిరా, కొత్తగా మన కిట్టు గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే గానీ ముందే అయితే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవ్వడం గురించి ఆలోచిద్దాం. మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు అప్రూప్ గడ వాళ్ళు బావాలింటికి వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గడ్ ముందే చెప్పాడు రా, పెద్ద కన్ఫ్యూజ్ ఫీల్. మీరు కన్ఫ్యూజ్ అయిన కన్ఫ్యూజ్ చేయకండి, వాడు ఇంకా ఆడి బాబుగారి ఇంటికి చేరండు. ఒకవేళ వెళ్ళినా వాడు బొమ్మారెడ్డికి భయపడి విషయం చెప్పకపోతే? ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లు మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడురా? ఖచ్చితంగా మోస్తాడు. రే, మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే? అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అయ్యడం తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డికి మ్యాటర్ రివీల్ అయితే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? శాస్త్రి పొద్దున్నే అడ్డం. ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది.
ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే తమ్ముడు సార్, ఏం చేయాలో మీరు చెప్పండి. మరి చెప్పండి, మరి మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరు ఎందుకయ్యా? మీరు ఎందుకు గాడిదలు గడ్డానిక? సాయంత్రంలోపు తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటి చాలా చూసాం, కానీ సార్ కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. హైలీ ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు, వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకటి రెండు కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కాంట్ డూ ఇట్. ఏమైనా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పోటుకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలివారాలు నడిపే మీ బామ్మర్దిని అదుపులో పెట్టాను. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరే నా మాట తేలిక తీసుకున్నారు. వద్దు, ఎజెండాలు పక్కకి పెట్టి నాకేం చెప్పదు. సార్, నేను మీకోసం 100% పనిచేస్తున్నాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చిన కొడుక. బావా, బావా, చెప్పదా? స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళతోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసిక్కడ పెట్టి విను, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 400% నొక్కుతాగా? ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కందబావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్దబావ, పెద్దబావ, ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను పెద్దబావ. మన కన్నయ్యగారి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నారు? పప్పు తిన నా కొడుకు. నేను వస్తున్నాను తెలుసు కదా, మరి నలుగురుంటాయి అన్యాయంగా. అది 400 దాకా వచ్చారు సార్, కానీ షాప్ ఓపెనింగ్ మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్. నాకు తెలుసు, నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడ 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 వెనకటం మొదలుపెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు, అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు, వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు, ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ, ఎలక్ట్రానిక్ మీడియా? ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్నే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి?
ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అండి. వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు. సార్ చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెబుతా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండియ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండియ్యా, సమాజాన్ని బతకనివ్వండియ్యా. మేము తుమ్మినా తగిన మిగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. ఈ బొంగోడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకాడానికి వచ్చారని? ఎక్కడేం పీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా, తలకాయ ఉందిరా, ఏ కనిపిస్తా లేదా? ఈడికి బాగా ఎక్కువైందన్నయ్యా. విషయంలోకరా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్యబావ కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాప్? చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా, ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయి నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతలు అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు? నా కొడుక ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీసు నా కొడుకులతో ఇట్లా మాట్లాడుతున్నాడు. అన్నయ్య నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు అన్నయ్య గలాట్లేదు, అన్నయ్య గలాట్లేదు, అన్నయ్య. పంట ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా? గాడిద బంట వెళ్ళాలి. నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నాకోసం? ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న కారణం, రోడ్డు మీద నడిచి షాపింగ్కి కూడా వెళ్ళలేకపోతున్న కారణం, బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం. ఈ కారణాలన్నిటి కారణం ఏంటో? మీ తమ్ముడు.
బ్రదర్ నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నాడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు ఇన్ని అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మీ తమ్ముడు గురించి చెప్పాను. బాబు ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్ నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే. మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడు గురించి కదా. అరే మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళోనో రావాలి. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడు విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడు గురించి. బ్రదర్ నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగానంది నువ్వు హ్యాపీగా తొప్పటి కప్పుకొని పుడుకో పో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్, డోంట్ వర్రీ. ఓహో, మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషం. బాయ్ బాయ్. ఇలాంటి పడుకున్నాడు. రేయ్ పంది లేరా, మీకేరా? ఆ మరి పల్లెంల మరి. హాయ్ ఏనా, నేను కిందకి వెళ్తున్నా. రేయ్ తాళమే, కిందకి వెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏం వస్తున్నా, భయపడకండి. అయిపోయాగు యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా? నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా? నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఇరగ తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు, వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటి వాడిని ఎదుర్కోవడానికి నేను ఒక్క జాలనరా? బావాచీ బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడివి. రేయ్ కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏ ఏరా, రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తావేంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలని బాగుందిరండి లైఫ్. రైట్, నా గురించి నీకు ఒక విషయం చెప్పనా. లాంగ్ లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుడిలా బుద్ధిగా కూర్చున్నావు. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయి. ఎన్ని నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగామంట. నేనొస్తా, ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా? ఏం చేస్తావు, ఏం చేస్తావు? మలుపు ఇంకా దిగలేదు.
వెళ్ళి చూడు, అవసరమా నీకు? బావ దొరికినట్టే బావకు ఫోన్ చేసి సంగతి చెప్తాను. ఆ కొడుకులు సాధ్యమండదు. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నంబరా ఫాల్తు నంబరా? పక్క ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్, నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళు పూజ ఉందంటరా, అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్, ఈ ఫోన్ వాళ్ళు చూస్తాం వాళ్ళు చూస్తాం. బొంకు బొమ్మ రెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాబు. నమస్తే బండానా. మీరా బుజ్జిపంది? నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వేందిరా ఇక్కడ? చిరదాన కోసం ఏమైనా చేస్తాం. అబ్బో ఏమన్నా చేస్తావా? ఇటు ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నా. ఏంటా ప్రేమలోకి తొంగి చూడ? అలా కూడా తీస్తున్నారంటరా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. హాయన వంట పైన బైకి వెనక వెళ్తాం. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఆయాసం ఆపుకోలేకపోతున్నానరా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారు పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. ఆ బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్ అయ్యి. అదిరా మ్యాటరు. చాలా చెత్త పని చేశారా బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అవ్వరు, అద్భుతంగా ఉండరు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటు గడిగారట్రా, కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీద నిర్మాణం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దామన్నాను. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా, అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్టరా? రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లు ఏం చేస్తున్నానో క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రే, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి రే.
ఆ నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 100,000 to 1,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూరా. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివ్యూల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్లో స్టార్ట్ చేశారు రా. అరే బంటిగా, 100 crore ఆస్తి ఉంది కదా అని 100 rupees ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా 20 rupees డెటాల్ సబ్బులు వాడరాని. గోకి గోకి తొడలు తోలు ఊడిపెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్టుగా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా. ఏ అదబా. రే డాడీరా. ఏ తర్వాత చూద్దాం అదబా. రే నీ బాబురా మాట్లాడు. ఏంది నాయనా? యాడుంటావురా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేను అక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో ఎదురు మాట్లాడేటంత ఎత్తుకు ఎదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపున. ఆ విషయం వచ్చిందో మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. పురుదిన పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా బాగా కలిసిపోయారా ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అయినా వేసేద్దాం అనుకున్నా కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 pizzas 2 cokes తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అనే అదీ
ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది, కబ్జానా? చిన్న దావా జరుగుతుందా? చా, నేను లేకుండానే. పర్సనల్ రావి? అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడరా, మా కాందాలను ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపాయ. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాన్ని మీద చేయించడం లేడురా బాయ్. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా, దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పుట్టగాలు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట, అట్లా అవ్వకుండా ఉండాల్సిండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా, ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఇర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏ ఇగరా, మంచిగా ఉన్న పొట్టేగాడు తమి. గీ జాగంతా మనదేరా తెలుసా? తెలుసన్నా, చెడుతాన చెప్పిండు. అచ్చా చెప్పిండా, బాయ్రా ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి, బాగున్నాడు ఇడు చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయన్నే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాండోలాయిరా, ఏ అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా, అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు, ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు, వన్ లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాం రా. దా ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసర్ నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన చెట్టు పాపటి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా, ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్ గారు, ఏమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావరా. ఏ లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో, బిడ్డ ఫుల్ దాకా అవుట్ అయినట్టున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్ల చేస్తలేరు కదా. అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా అంతా తీసుమారు కానా, కొన్ని పనులు అంతనే అయితే. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా, ఏదో లోకంలో ఉంటావు. ఆహా, మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా. మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మంద తాగినట్టుందిరా. ప్లీజ్ అన్న. పోనితి రే, మా కామ్ దాని గురించి చెప్తా, కాన్సన్ట్రేషన్ చేసి నుండ్రి, కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమ్రా అబ్బా, మా తాత ముత్తాతల టైంలా
మొఘలను మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులుకుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకు రాజ్యం అప్పచెప్పి రాబాయ్, కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్, గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కోట్నికి మా తాత దగ్గరకు వస్తుండే, అది ఉపయోగేద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నా దాకా రాజ్యం చేసిన లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డం. నేను నిలబడుతున్నా, గెలుస్తామన్నా. ఏం రో, మనీ లేదా మందు మంచమా ఏమి? అయితే గెలుస్తామని వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. ఓ శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది, మందు మంచుతాం డబ్బులు ఇద్దాం. వీడేడి ఏమ్రో పొగ్గు పోసిడికే, ఏ అమ్మో ఏమ్రో గుర్కాయని చూస్తున్నావు. కొడతావా, కొడతావారా, కొడతావారా, కొడతావారా? అన్నా అన్నా, అన్న పులిరా. ఏమైరా నువ్వు కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినావన్నా. అచ్చా మరి నేనెందుకు పడిపోయినరా, నాకు ఈ దెబ్బలేందిరా అబ్బా. అరే మళ్ళీ కథలు వాడుతుర్రారా, కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసి వాళ్ళేరా, ఎవడరా వాడు మనిషిని వాడని ఇట్లా కొడతారా, బర్రెని కొట్టినట్టు కొట్టినేందిరా అబ్బా. నాయన శరత్తు విద్యా మాట్లాడమేమ్రా, వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు నీకు తెలుసు కదా అబ్బా. అంతా ఇక్కడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరారా, నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్, పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోపుకి బాప్. ఎలక్షన్లో మనకి సాత్ ఇస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రోబాయ్ అన్న, కుక్కను కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదు ఏమ్రా, కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టావురా. ఏ పక్క ఊడు రోబాయ్, పర్సనల్గా మాట్లాడాలి. అరే శరత్గా నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా, నువ్వు చెప్పినవన్నీ నువ్వు అంత కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా. చేస్తాడరా, సరే ఉంటా. సరే అబ్బా ఉంటా కాదురా, నేను పోతారా బయ్ అబ్బా. అసలే మా బాబు మస్తు పరిశ్రమలో ఉన్నాడురా, స్పెట్స్ పెట్టరా బయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, అట్లయితేనే ఓట్లేస్తారా. అరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా. అరే బంటుగా, టెన్ ఇంచ్ కన్యారెడ్డి గారు ఎస్కేప్ రా.
అన్వేషణే సాగని చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే పాటన చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు త్వరబడు వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట డన్రా తీసుకోరా. అరే బంటుగా, కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా, లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను అదే ఆలోచిస్తున్నాను రా. నాకు డౌట్ రా, ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు. వీడేమో బయట విచ్చలవిడిగా బలదూరుగా తిరుగుతుంటాడు, ఇందుకే కారణం ఏమై ఉంటది? పనికిరాని వ్యవస్థరా, నీచ రాజకీయం. ఏంటి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? అంతా తెలిసే మాట్లాడుతున్నావు. ఏంటో అది? మా ఫ్రెండ్ శరత్ గారి చెల్లెల మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు? ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు.
తప్పులు తెలియకుండా తలదూర్చడని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా. అది సర్లే కానీ సీఎం పేజీలో పెండింగ్ లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చామంటగా మనీ నింపిన సూట్ కేసుతో కారు దాకా వెళ్ళి సాగనంపావంటగా. నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది నా వెనకేదో ఎవ్వారాలు గుడుబుఠాణీలు నడుపుతున్నట్టుంది నువ్వు. అనుమానమే ఉంది, ఖచ్చితంగా నడుపుతున్నా, నడుపుతాను కూడా. మేం పెద్దవాళ్ళంరా, తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా. మరి మేము చిన్నోళ్ళం, తప్పులు చేయం, అన్ని ఒప్పులే చేస్తాం. ఒరే ఒరే, నీ నీ తండ్రినిరా. ఇప్పుడు కాదన్నవాడేవాడు. ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కంటే హీనమైపోయింది. సరే, నువ్వు ఆ రెండు సెల్ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రిటర్న్ అవ్వు. ఓకే. అరే శరత్, ఇప్పుడు నేను చెప్పిన వేలో మ్యాటర్ బొమ్మారెడ్డికి రీచ్ అవ్వడా? కన్నరెడ్డి గారి సెల్లో 50 మిస్డ్ కాల్స్, అప్రూప్ గారి సెల్లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బొమ్మారెడ్డి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయంట? 50 కాల్స్. ఎక్కడ చేశాడు సెల్లాడు? ల్యాంకో హిల్స్ దగ్గర. చరత్, నూడల్ మనల్ గారు వచ్చిందా? ఆడెందుకు వచ్చాడు? డ్రామా వేషాలు వాడు గతం. ఎవడరా వీడికి అడ్రస్ చెప్పింది? నేనేరా చెప్పింది? పక్క నా కొడక. ఏంట్రా అర్థం కాలేదురా, ఇక్కడికి ఎందుకు వచ్చావని? ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా, మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవన్నీ కాదురా, ఎవరి కోసం వచ్చావు? అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అది దిల్రాజ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మేము ఇప్పుడు రిలీజ్ అయితేను చూడడానికి వెళ్ళాను. కొత్తగా ఏం చూపించారు అందులో? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆకర్షణల మధ్య సంఘర్షణలు రా. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూసాం రా అది. ఫీల్ కొత్తగా ఉందిరా. ఇంతకేమంటావురా? ఒరే శరత్, కన్యాగడ్ మీకు చేసిన అన్యాయంలో నువ్వు తీసుకుని డెసిషన్ 100% కరెక్ట్. ఈ విషయంలో మీకు నేనేం చేయలేకపోయాను. బికాజ్ ఆఫ్ మై ఫాదర్ నేను తండ్రి చాటి బిడ్డను కదా, బట్ నా మోరల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. అంత అవసరమా వాడిని ఇప్పుడు కలవడం? ఒరే చంద్ర, కన్యాగడి కనువిప్పు కలగడానికి న్యూటన్ సైంటిస్ట్ అవసరం లేదురా, ఈ న్యూట్రల్ మనో చాలు. సెల్లు. ఫోనా? ఇవ్వు. అమ్మో, మా డాడీ గిఫ్ట్. ఇది లేకపోతే మా నాన్న ఇంటికి రానివ్వడు. జాగ్రత్త, వాటర్ దొరుకుతుందా?
ధన్యగా బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలను రా. కనపడిన వాణ్ణి కనపడిన దగ్గర, దొరికిన వాణ్ణి దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని. అదే వద్దురా కనిగా, వద్దురా. నాలా నోటలు కొండవే, నీతో మాట్లాడినా కూడవే, నీ గురించి మాట్లాడినా కూడవే. నువ్వు మారవా, ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వేమో కనిపించు రౌడీ, వాడేమో కనబడిన రౌడీ. అసలు నువ్వేం చేసావు తెలుసా? వాడు చెల్లిని ఘోరాతిఘోరంగా మర్డర్ చేసేసావు. ఆ శరత్ గారు కాంప్రమైజ్ కావట్లేదు. ఏదో చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ఈలోగా చంద్రగారు ఫోన్ చేసి నీ కిడ్నాప్ విషయంలో హెల్ప్ అడిగాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రిలీఫ్ అయిపోయా. అబ్బాబా, ఏం సినిమా రాది. ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వాటి మధ్యదొక సంఘర్షణ. ఇలాంటివన్నీ నీకు అర్థం కాదు, కొత్త కొత్తగా ఉంటాయి. నీకు తెలిసిందల్లా తాగామా, తిన్నావా, అమ్మాయిలతో అంజమ్యా చేసావా, పొడిచామా, ఇవి తప్ప ఏం తెలియదు నీకు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, చేయించి చెప్పడానికి కాదు. వాటర్ బాటిల్ ఇవ్వరా. దానికే మహాభాగ్యం కన్నిగా, నా కోసం బార్లో బీర్లు ఓపెన్ చేయలేదా, విస్కీలో సోడా కలపలేదా? ఆఫ్టర్ ఆల్ వాటర్. నా ముద్దల కన్నికి కిల్లే వాటర్. నూట్ర మనగాడికి ఏదో పగిలి ఉంటుందిలే. సరే నువ్వు వెళ్ళి నేను చూస్తా. వేల వేల ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది. ఇలా కొడుకుడు ఏమంటే ఇలా సంగతి చెప్తా. కొత్త ఫోన్. అది కడుపా గ్రైండరా, నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీలు బతకొచ్చురా. ఆగు, తొందర వద్దు. ఫోన్ అక్కడి నుంచి. నేను చెప్పేది ఇప్పటికన్నా వినరా. మన ఒపీనియన్ ఏంటో ఓపెన్ గా చెప్పే. అంతేగాని ఆ శరత్ గారు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ నువ్వు సూపరు, ఎక్సలెంట్, ఆల్ ఈజ్ వెల్, బ్రిలియంట్ అని అడ్డంగా సపోర్ట్ చేయకు. అర్థమైందా? లిఫ్ట్ చేయి. రే చెప్పరా. ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? మ్యాటర్కి రారా. ఈవినింగ్ అవుతుందిరా. ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా, ఆ తర్వాత నైట్ అవుతుంది, ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, అంతేగా. జోకులు ఏకరా ఇప్పుడు. రే చంద్ర, నాకు చెప్పటం కాదురా, ఆ శరత్ గారికి ఏమనుంటే చెప్పు. ఆ శరత్ గడ్ ప్లాన్ లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా. ఇక వన్ డేలో ఏం జరుగుతుంది, పుట్టడం చావడం తప్ప. సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్, మళ్ళీ నువ్వా? నీ ఐడెంటి? నా ఐడియా అయితే వాడిని లేపేయడమే కదా. కిడ్నాప్ కదా మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్ గా. అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఇంకా అంటే అది అది. హలో హలో.
రే కిట్టుగా, టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా, అక్కడ ఫోన్ బద్దలైపోయింది. ఏడుపు మొహం నా కొడక, నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడూ ఏమి పీకలేకపోయాడ్రా. పులిని ఎదుర్కొని చూడరా, బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా. అలసిపోయావా? మగాడన్నావు లే, నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటరా? నా కొడక కట్టండి, నా కొడుకునే. అయ్యో ఎప్పర్లేరు, ఎప్పర్లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు, నా కొడుకులు నన్ను కొట్టి ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రే తలకాయలో మెదడులేని విధవా, మీ పెద్దబావ బొమ్మారెడ్డిని. పెద్దబావ నువ్వా? ఆ ఎక్కడ చచ్చావో చెప్పిచావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రే జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పిచావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్ ఎందుకు పనిచేయట్లేదురా? పొద్దున్నే పొగలు పోయింది కదా బావా. ఒరే అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరే బావా,
అరే ఎక్కడున్నారా నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రారా బావా. రానా కొడకరా, ఎండరా, ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం, నిను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం, నిను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. లోకంతో ఈ అనుబంధం, చిరునవ్వుతో అది నీ సొంతం. ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం, ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం. చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం, నిను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. చినుకులు నేల సొంతమవుతుందా, సూర్యుని వెలుగుతోనే చివరకు నింగి చేరుతుంది. నిన్ను కదిలించే ప్రతి గాయం వైఫల్యం అవుతుందా, నిన్ను ఓదార్చే తోడుంటే సాఫల్యం కాకుందా. చిరునవ్వుతో చిగురిస్తే జీవితమే ఇక మధురం, అది ముందుగా గమనిస్తే ప్రతి క్షణమొక అద్భుతం. చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం, నిను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. కొమ్మే నేల కొరుగుతుందా, కొత్త చిగురు తొడిగి ఎదిగే స్ఫూర్తి నింపకుందా. నిన్ను వెలివేసే ఆనందం కన్నీరై ముంచిందా, మౌనమే గెలిచే నవ్వుంటే ఆనందం అందనిదా. కన్నీటితో కను తెరచిన కనిపించదు ఈ లోకం, చిరునవ్వుతో నువ్వు సాగిపో ప్రతి విజయం నీ సొంతం. చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం, నిను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. బాబా బాబా, ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్ర పెట్టి కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా పెద్ద బావా, చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా?
ఒరే అప్రూపు, ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసు నా కొడుకు సాతిరాడు కొట్టిన కొట్టడు, రూపు రేపు అయిపోయాడు. అదొక అప్పుడు చెప్పకు, పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను? పని కట్టుకొని కొట్టాడు బాబా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగతీస్తాడు అని మన కన్నడాడు కిడ్నాప్ కేసు అప్ప చెప్పాం కదా, అందుకే కొట్టాడు బాబా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బాబా? వాడు మన పనులు చేయట్లేదు బాబా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బాబా. నీలా తీసాడు కానీ బాబా, ఒక్కడిని చేసి కొట్టారు. గిరిగావు, వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బాబా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణం కదా బాబా. నీ ఒక్కడికే నా ప్రాణం? ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక, ఇట్రా కూర్చో. ఆ షేకేంట్రా, తనుడికేనా? అరే రెండు తనుడికే షేక్ అయ్యావు, నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా, ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడు కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దావా నీకు టెన్షన్ కలేదా బావా? నాకెందుకురా టెన్షన్? కన్నగారు కిడ్నాప్ చేశాను బావా. అరే బామర్ది బావా, నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నానరా. అవునా బావా? రే బావా, బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా బావాని వినరా, చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా, బావా, బావా అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా, మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బావమర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్న పొత్తులు అగ ఇంతింతుంటదిగా, దంతాలు వేసుకుని పెద్ద తొండం ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండానికి సంబంధం ఏంట్రా? అవును కదా బొమ్మారెడ్డి గారు, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. రమ్మంటారా అని? దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లడిగా మీ వాడు ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ జల్లలేదు, నిజంగా నీళ్లే జల్లాడు, అది తెలుసుకో. ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గెలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా, ఆడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది, కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు, రాగానే కబురు చేస్తానులే. ఓకే, ఆల్ రైట్ సార్, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరే వామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలావాడు, కోతి తోకలాతుక్కో, నువ్వు ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు, పొద్దున్నుంచి ఎక్కడరా కన్నిగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలు నా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా, సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడుతావేంటి బావ నువ్వు? రే నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా నీకు. నా కొవ్వంతాడు కరగదీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నే కరగదీయాలి కదరా, నే కరగదీయాలి కదరా. నా కొడక వాడు ఏడు అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు? నిజానికి తెలియదా? ఏ విషయం రా చెప్పిచ్చావురా పిచ్చి నా కొడక? పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది, ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టు జరిగింది బాబా. ఒరేయ్ నీ దనం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిగోడు బాబా, బైక్ మీద ఇద్దరం పక్క పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా, పొగతో సగసగ దిగారు బావా. ఆ పొగలోంచి కన్న బావని ఎత్తుకుపోయావు నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బావా. మరి ఏ విషయం నాకు పొద్దునుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దునుంచి కన్నగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా, కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు, అది తెలుసుకుని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు, ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే పెద్దబావ పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను పెద్దబావ, మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు ఎంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చేస్తన్నా కొడకలారా, చంపేస్తన్నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండనిచ్చారా, ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు,
సిఏ యాక్సిడెంటల్గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ వర్త అక్కడ గుమ్మడు బావా. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా, కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నాకు నువ్వు నీకు నేను టచ్లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది దాత. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా పరిగ్రాడు విధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినవి. అరెస్ట్ చేసి తెస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. హలో, ఓకే సార్. పిచ్చి నా కొడుకు అవసరమా మీకు? బావా, ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ ఏయ్ రాయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్ శాస్త్రి? కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి సార్, నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో, వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి, పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో. అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే, బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకోటి విషయం, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న హైదరాబాద్ రెడ్డి తెలియకూడదు. ఓకే అన్నయ్య, 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు, వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ల దగ్గర ఎంక్వైర్ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. శరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జ్మెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదనే. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకుని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే?
మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలరా బ్రదర్. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడు ఉన్నాడు, అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయమేంటి? బల్లి కొరికింది. మరి అంత సోయలాకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జెస్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవును రే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నరెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు, వాడి గ్యాంగ్ గురించి. నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్ని తెలుసు, అందుకనే అయ్యి న్యూట్రల్ గుంటా. ఔ రే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తొక్కలో బొక్క ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకండి సార్. నాకు చెప్పావు, ఓకే, బయట రివీల్ చేసావనుకో. అనే, నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకొస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో. AP04-5497. హలో అన్నయ్య, క్లూ దొరికింది. వావ్, అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రాయ్, నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. ధనరాజ్ సార్? ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడ? ఆఫీస్లో సార్. అదే, ఏ ఆఫీస్లో అని? రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ, అపోలోకి ఆపోజిట్. అదే సార్. రాయ్, మెయిన్ రోడ్డు వదిలేసి ఇలా అడ్డదారులు వస్తున్నావు ఏంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి. ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా, అదే ఎవరు తినడానికి అని? మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాం రా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు? అంటే టైం అవుతుంది, వాళ్ళు ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. రే సార్, బక్కోడు సమాధానాలు చాలా సహజంగా చెప్పాడురా, మనం కరెక్ట్గా పనిచేయాలి అంతే. సరేనే, వన్ ఫాలో చెయ్యి. ఓకే.
హలో హలో శాస్త్రి సార్. ఏమయ్యా ఏమైంది? అసలేం కాలేదు సార్. అరే ఏం కాల, అరే కూర్చోరా. ఏం కాలేదంట? హ్యాపీ అంటే వాడు ఏమయ్యా? ఆ ఏదోసారి ఫోన్ ఇవ్వు, హాజరు పెట్టాడు అంటాను. ఎక్కడ వచ్చాడంటే ఇప్పుడు దాకా? మీరేం అర్థం చేసుకున్నారేమో, మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాను. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ లేరా? ఇన్ఫర్మేషన్ ఏంటో నా కొడక. ఇన్ఫర్మేషన్ ఏంటరా శరత్? సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. శరత్ వంటగాడు ఫోన్ చేశాడురా, సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈరోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసిందిరా, కానీ ఏమైంది? పొద్దున్నే బెయిల్ వస్తే సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతలాలు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు బాతులు అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందిందా? పోనీ అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ యాక్సెస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. మనం కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాడి అన్న బొమ్మారెడ్డికి తెలిసింది. మన ప్లాన్ లో భాగం అదే కదా? ఇది పొద్దున్ననే తెలియాల్సింది. ఓహో సరే, అయితే మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? లెట్స్ గో టు డెన్. అది కదయ్యా, చాలా చేసి పని పూర్తి చేయడంలో బొంకు బొమ్మారెడ్డిని మించిన ఉంటాడా? లేడు కదా, అందుకే కదయ్యా. నీకేం పర్లా, 10 నిమిషాల్లో సెక్రటేరియట్ బి బ్లాక్ లో నేను ఉంటా. నువ్వేం కంగారు వరకు నేను వస్తానని చెప్తుండా? ఏందే నేనేమొక్క వస్తాననుకుంటున్నావా? హోండా సిఆర్వి ఏడెక్కితే దారు, ఇంజన్ కూడా స్టార్ట్ చేయబడలే, ఆడ ఉంటా. రేయ్ బడి తీరా. బాబు గారు వేసుకెళ్లారు సార్. బాబు గారు వేసుకెళ్లారా? యాడిగిరా, నేనేం చెయ్యాలా? బ్లాక్ సఫారీ తీసుకురా పో. అది తెల్లవారుజామున బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్లారు సార్. బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్లారు, ఇది వీడు వేసుకెళ్లారు, నేనేం చేసేదే? ఓ పని చేయరా, కత్తెర తీసుకురా, గడ్డి కోసుకుందాం. ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్ రైట్, నేను వచ్చే లోపల మనవాళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్
ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పనికాని ఇవ్వయా. పనికాని సాయి. రే చంద్ర ఎక్కడ తెచ్చారా? రే రాజు చంద్ర. ఇవి పట్టుకో వద్దా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్ డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా సార్? అంటే సార్ వీధులు వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు సార్? ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్ మా సెంటిమెంట్స్ మాకుంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం సార్, నా వెనకాల నుండి గోతులు తోవే వాళ్ళ విషయాలు మీరు అసలు నమ్మదు సార్. అండ్ సార్ నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేసు ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది సార్. నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి సార్. ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని సార్. ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేస్ విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యు మస్ట్ అరెస్ట్ హిమ్ సార్. ఎస్ సార్. సార్ ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కళ్ళతో చూసానన్నయ్య. మన వాళ్ళందరూ ఏరి మాటు వేసున్నారన్నయ్య. గుడ్ రా. ఏంటన్నయ్య, ఆర్ యూ ఓకే? ఎనీథింగ్ రాంగ్? అది కాదురా, ఈ కిడ్నాప్ విషయంలో ఆ బొమ్మరెడ్డి గారి దగ్గర దొరికినంత దోచుకుందాం అనుకుంటే ఆ సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ వేశాడు రా. నో ప్రాబ్లం అన్నయ్య. ఈ కిడ్నాప్ ఇష్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా డీల్ చేస్తున్నాం, సో వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. ఇంకా కన్యారెడ్డి గారి విషయానికి వస్తే, కన్యారెడ్డి గారిని, వాడిని కిడ్నాప్ చేసిన శరత్ గారిని ఓ రేంజ్లో వేధించో మభ్యపెట్టో మన దారిలో తెచ్చుకొని వాళ్ళిద్దరిని కంఫర్ట్గా మన చేతిలో తీసుకుందాం. ఇక నెక్స్ట్ బొమ్మారెడ్డి గారి దగ్గర మన పాత పకాయలతో సహా అందిన కాడికి లాగిన తర్వాతనే కానీ కన్యారెడ్డి గారిని వాడి అన్నయ్యకి అప్పచెప్పం. ఓకేరా. ఇక నువ్వు ఈ నైట్కి ఏదో విధంగా కమిషనర్ని కాకాపట్టి కాంప్రమైజ్ చేసావంటే రేపేదో ఒక టైంలో బొమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని వాడి అన్నయ్య ముందు అరెస్ట్ చేద్దాం. ఓకే. ఇవాళ రివార్డు రేపు అవార్డు అదిరింది కదన్నయ్య. వెరీ గుడ్ రా. నువ్వు కలెక్షన్ డబ్బులతో బిర్యానీలు తిని తిని పొట్ట మాత్రమే పెంచావు అనుకుంటే బ్రెయిన్ కూడా బాగా పెరిగింది రాయ్. ఎంతైనా నీ మార్గంలోనే ప్రయాణించేస్తున్నాను. సరే సరే, నేను అర్జెంటుగా బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేస్తాను. చెప్పో. గుడ్ న్యూస్ సార్. ముందు నువ్వు మ్యాటర్ చెప్పో. ప్లేస్ ఫైండ్ అవుట్ అయింది. మా తమ్ముడు అయిపోయాడా? చచ్చా. ముందు ముచ్చట్లాపి పనిచేయి. ఆ పని చేసి నా కొడుకు ఎవరో తేల్చు. అన్నయ్య నీ డిప్రెషన్ పక్కన పెట్టి నీ డిమాండ్స్ ఏంటో చెప్పు బ్రదరు. బొమ్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లెల్ని చంపింది ఆడి తమ్ముడు కన్యారెడ్డిని ఒప్పుకోవాలి. ఆడి తమ్ముడిని కమిషనర్ దగ్గరకు తీసుకెళ్లి సరెండర్ చేయాలి. ఇది జరిగే పని కాదు బాసు. మనం జరిగే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. వన్ మినిట్. కాంట్రవర్సీ చేసుకోవడం కన్నా మనం కన్వే అవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమంటావు బ్రదర్? అది ఎవరికి? బొమ్మారెడ్డికా? బొమ్మారెడ్డి బోల్డ్ కాదు బాస్. మీ డిమాండ్స్లో డిగ్నిటీ ఉండాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను. బొమ్మారెడ్డి ఫోన్ చేసి మేము చెప్పిన పని చేయమనండి. చేత కాకపోతే మేము ప్లేస్ చెప్తాం, వాడి తమ్ముడు డెడ్ బాడీ తీసుకెళ్ళమను.
మాటలు ఇలా వస్తే చాలా కష్టం బాస్. ఎందుకు కష్టం? నష్టం కాబట్టి. నష్టం ఎవరికి? ఎవరికి? న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయిన వాళ్ళక, మాకు అన్యాయం చేసి మా కళ్ళ ముందు ఆనందంగా దిగా అనీచులక, అనీచుల దగ్గర డబ్బులు తీసుకుని బతికే మీలాంటి వాళ్ళక మాట్లాడరే. ఎవరికి? ఎవరికి? హాయ్, నీచులు అనే పదం వాడకు. చూడు, మేము పోలీస్ అధికారులం. నిందితుల్ని పట్టుకునే అధికారం మాత్రమే మాకు ఉంది. శిక్షించే అర్హత మాకు లేదు. శిక్షించమని మేము ఎవరో ప్రాధాయపడలేదే, డిమాండ్ చేయలేదే. నా చెల్లిని హత్య చేసింది కన్యారెడ్డి గారు అని ప్రపంచం అంతా నమ్మింది, కానీ మీరు మాత్రం నమ్మలేదు. నమ్మకపోక ఏం చేశారు? నా చెల్లిని కన్యారెడ్డి గారు హత్య చేయలేదని నిరూపించడానికి బొమ్మారెడ్డి కోసం పనిచేశారు మీరంతా డిపార్ట్మెంట్. అలా నిరూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజాలు మీకు తెలుసు, కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి సార్. సార్, మీరు చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా చెల్లిని కన్యారెడ్డి గారు హత్య చేశాడనే విషయం మీకు తెలీదు? తెలిసినా కూడా కప్పిపుచ్చి అమాయకులు అరెస్ట్ చేశారు, అది నిజం కాదా? నిజాలు ఇంత నిజాయితీగా మాట్లాడితే చాలా కష్టం బాస్. చూడు బ్రదర్, సమాజంలో తప్పులు సహజం. పెద్దవాళ్ళని గౌరవించడానికే మా డిపార్ట్మెంట్ ఉంది. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడటం బాగోదు. ముందు మీ మర్యాదలు పక్కన పెట్టి ఆ బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేయండి. ఎంతవరకు వచ్చిందో చెప్పిచావు. తమ్ముడు బతుకు దాగుడు మూతల మధ్యలో ఉంది. మరి నువ్వేం పిగుతున్నావురా? కాంట్రవర్సీ కాకుండా చూస్తున్నాను సార్. అసలేం జరిగిందో చెప్పు. అబ్బో, కన్నిగాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టుకుని కాపాడమంటే కన్ని వ్యవహారాలు నడుపుతారో నా కొడక? సార్, అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ముందు క్లారిటీకి రా. నా తమ్ముడిని కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నడిగిరమ్మంటే వాడు చెత్తంతా నాకు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావురా? అరే శరత్ గా, హేయ్ తమ్ముడు, నన్ను పిలువు. ఇది పిడిచి పెట్టని కసిరా, ఇది ఇది కారణి కన్నీటి వ్యధరా, ఇది ఇది మానవ పంట కలిసిన రోజురా, ఇది ఇది గతం కలిచే గాయం రా. ఇది ఇది మరువలేని కడుపు కోతరా, ఇది రగులుతున్న రణ రంగం రా, ఇది ఇది బాధ నుండి బయటకు రాలేని భారం, ఇది ఇది అలుపు ఎరుగని పోరాటం, ఇది ఇది కదిలించే రోధనకు సాక్ష్యం రాయ్, ఇది ఇది రాజీ లేని పోరాటానికి నాందిరా,
రాజసత్వపు రాజరికానికి ముగింపు పలికిన రోజురా. నిత్యం నా వెంట ఉన్న నీ అనురాగం ఆవేశం కానిరా. కడలీ గర్భంలోన దాగిన నీ ఆత్మతో నాలోన ధైర్యాన్ని నింపరా. నీ ప్రతి రక్తపు చుక్క మట్టకు కారణ. అన్నయ్య, ఈరోజు శనివారం, ద్వాదశి, ధనిష్ట నక్షత్రం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:32 వరకు. అన్నయ్య, ఇక మనం ఈరోజు కమిషనర్ని కాళ్లు పట్టుకుని మరీ కాపాడమని వేడుకోవాలి. మీనింగ్ లేకుండా మీడియాతో మాట్లాడాలి. బొంకు బొమ్మారెడ్డిని పరామర్శించాలి. Me out.